దీంతో మన అకౌంట్ పూర్తయిపోయింది సార్. అశోక్ రాలేదా? తను లండన్ వెళ్ళాడు సార్. మీ ఇద్దరి గురించి నేను మరోలా విన్నానే. మీకు తెలియంది ఏముంది సార్, గిట్టని వాళ్ళు ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంటారు. దానికి నువ్వేమంటావు? మనం కలిసి చేసిన బిజినెస్ పూర్తయిందన్న విషయం మీకు తెలిసిందే. అశోక్ ల్యాండ్ ఒకటి గవర్నమెంట్ లో ఇరుక్కుంది, దాన్ని ఒక అతను క్లియర్ చేశాడు. ఆ తర్వాత అతనితో అశోక్ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. పార్ట్నర్ పేరేంటి? అతని పేరేమిటో నాకు తెలియదు, అంతా అశోక్ కుమార్కే తెలుసు. మీరిద్దరూ ఎంతో పెద్ద డీల్ ఫినిష్ చేశారు. నాతో కనీసం ఒక మాట చెప్పుండొచ్చుగా. మీరు అన్నది నిజమే అనుకోండి, నేను అశోక్ కుమార్ తో చెప్పాను. అశోక్ కుమార్ నంబర్ చెప్పు. నంబరు 98. ఆగు, నేను చెప్తాను. 040-234-7650. హలో సార్. ప్రియా, నేను రమేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అశోక్ ఆఫీస్ లోనే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఉంటే వెంటనే నాతో మాట్లాడమను, నేను అర్జెంట్ గా వాడితో మాట్లాడాలి. ఓకే సార్. సార్ నన్ను క్షమించండి సార్, క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు సార్, నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. నువ్వేం భయపడకు, నువ్వు నాకు కావాల్సిన వాడివి, నీకేం కాదు, కూర్చో జా బయట. అవును సార్, 1 మినిట్ ప్లీజ్ బీ సీటెడ్. పంపిస్తాను సార్. అశోక్ ఇక్కడంతా తారుమారైపోయింది, ముందు సార్ని క్షమాపణ కోరు, క్షమాపణ కోరు. అశోక్. సార్ చెప్పండి సార్. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు సార్. నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, ఈలోగా తప్పు జరిగిపోయింది సార్. పాతవన్నీ మర్చిపోండి సార్. ఆగరా, నువ్వు మాట్లాడే టైం పూర్తయిపోయింది, ఇక నేను మాట్లాడేది నువ్వు విను. ఏ రోజైతే పరమశివంతో నువ్వు పార్ట్నర్షిప్ పెట్టుకున్నావో ఆ రోజే నాకు న్యూస్ వచ్చేసింది. నేను నిన్ను ఎన్నిసార్లు కాపాడానో నీకు బాగా తెలుసు. ఆ పరమశివం నీకు పరిచయమయ్యాక నన్ను మర్చిపోయావు. ఆ పరమశివం రాయుడు ఉన్నారన్న ధైర్యంతో ఆడుతున్నావు. ఈ ఆట ఎన్నాళ్ళు ఆడుతావో నేను చూస్తాను. మీరు వెళ్ళండి సార్. ఫైనల్ సెటిల్మెంట్ ఎంతో చెప్తే ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు నేను చేస్తాను నీకు ఫైనల్ సెటిల్మెంట్ ప్లీజ్ సార్. అశోక్ కుమార్ అంటే నువ్వేనా? అవును. తప్పు చేశావు, పెద్ద తప్పు చేశావు రఘు. రాయుడిని మాట్లాడుతున్నా. చెప్పరా రాయుడు. ముగ్గురు నా వాడు, ముగ్గురిని లేపేశావు, అశోక్ కుమార్ కూడా లేపేశావు. అనవసరంగా నా బిజినెస్ లో తలదూరుస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు, గుర్తు పెట్టుకో. ఇప్పుడు మళ్ళీ సమస్యను నువ్వే స్టార్ట్ చేస్తున్నావు. మా అన్నయ్య దగ్గరే పని నేర్చుకుని ఆయన ఎంగిలి మెతుకులు తిని ఈరోజు ఆయనకే వ్యతిరేకంగా గ్యాంగ్ తయారు చేస్తావరా? నిన్ను వదిలిపెట్టనరా రాయుడు. ఇక్కడ ముంబైలో కూర్చుని నీ స్టేట్లో కొట్టాను చూడు, అదిరా పవర్ అంటే. వదిలేరా, నీకు చేతకాని పనులు ఎందుకురా చేయడం, వదిలే అబ్బే చోట్. ముయ్యరా రఘు, ఇది ఓపెన్ బిజినెస్, ఇందులో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయడం కుదరదు. నేను నీకు చూపిస్తాను రా నా వల్ల అవుతుందో అవదో. మన వృత్తిలో రెండు గ్యాంగులు ఉండకూడదురా, నిన్ను లేపేయడమే నా మొదటి పని.
పారిపో పారిపోరా, ఎక్కడికైనా పారిపోయి తప్పించుకో. నవ్వుతున్నావా? నేను ఇక్కడ సిటీలో ధూల్పేటలో కూర్చొని బిజినెస్ చేస్తున్నా. ధూల్పేటలో నీలాగు మీ అన్నయ్య లాగు ముంబైలో దాక్కుని కాదురా. మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడకు. నేను అక్కడికి వచ్చాను. రారా ఇక్కడికి రా, మీ అన్నయ్యతో చెప్పి వాణ్ణి కూడా తీసుకురా. ఎవరికి ఎంత దమ్ముందో చూసుకుందాం. వస్తాన్రా, వస్తా. నీకు ఎముడై వస్తాన్రా. అదిరా అదిరా, ఎప్పుడు వస్తావు, ఏ ఫ్లైట్ లో వస్తావు, ఏ టైం లో వస్తావు చెప్పు. నేను కారు పంపిస్తా.